హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. వాహన తనిఖీలో భాగంగా 1,21,00,000 స్వాధీనం చేసుకున్నట్లు సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు. బొగ్గలకుంటల వాహనాల తనిఖీలు చేపట్టగా ఆ సమయంలో అటుగా బైక్పై వస్తున్న ఇద్దరిని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. వారు పోలీసులను తప్పించుకుని పోవడంతో కోటిలో పోలీసులు వారిని పట్టుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ వసంతులు అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ను తరలిస్తుండటం పోలీసులు గమనించారు. ఆ బ్యాగ్ను తనిఖీ చేయగా అందులో 1,00,000,000 నగదు పట్టుబడింది. వారిని విచారించగా తమకు ఈ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని, తన ప్రతినిధి ఆదేశాల మేరకు డబ్బులను సేకరిస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారని ఈస్ట్ జోన్ డీసీపీని బాలస్వామి తెలిపారు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ మాత్రమే. యాక్చువల్గా మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, హీఈస్ స్టేయింగ్ ఇన్ ముంబై, ముంబైలో ఉంటున్నాడు. సో వీని కూడా పట్టుకోవడానికి మన టీమ్స్ పంపిస్తాము. దీనికి కృషి చేసినటువంటి ఏసీపీ సుల్తాన్ బజార్, మిస్టర్ శంకర్ అండ్ అవర్ అడిషనల్ డీసీపీ అండ్ క్రైమ్ టీమ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ క్రైమ్ టీమ్ పీసీ దీపక్, నవీన్ అండ్ లక్ష్మీనారాయణ అండ్ కృష్ణమూర్తి మాచగిరి, వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇంత అమౌంట్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా వర్కర్స్ మాత్రమే. ఈ వర్కర్స్ వీళ్ళు ముగ్గురు కూడా దే బిలాంగ్స్ టు సిరోహి, రాజస్థాన్ చెందిన వాళ్ళు. వీళ్ళను పనిలో అంటే పనిచే ఇక్కడ హైదరాబాద్లో ఒకటి వర్క్ ఉంది, మీరు జస్ట్ ఇంట్లోనే ఉండి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, వీడు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనమాట. వీడు మెయిన్గా ముంబైలో ఉంటుండు. ఈ ముంబై నుంచి హైదరాబాదు, హైదరాబాద్ టు ఢిల్లీ, ఇట్లా 3 ప్లేస్లలో కూడా వీడు హవాలా మనీ నడిపిస్తూ ఉన్నాడు. వీడిని కూడా పట్టుకొస్తాడు. ఎవరికి సంబంధించిన వీళ్ళు చేసే హవాలాలో మాకు ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే, వీళ్ళు అంటే కొంతమంది వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది తీసుకుంటున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు నీకు కావాల్సిన అమౌంట్ హవాలా రూపంలో నువ్వు అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ మనీగా, అంటే బ్లాక్ మనీగా వీళ్ళ దగ్గర డిపాజిట్ చేయడం, వీడు కమిషన్ తీసుకొని ఇంకోరికి ఇవ్వడం అన్నమాట. ఈ సొమ్ముకు సంబంధించిన వివరాలు వీళ్ళు చాలామంది అంటే ఇక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందులో ఫోన్ వెరిఫై చేసినాము, దాదాపు ఒక 5-6 పేర్లు వచ్చినాయి, అవి కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది అది కూడా వెరిఫై చేస్తున్నాం. బట్ ఈ రాకెట్ అంతా నడిపించేది వీడు బబ్లు అనేటోడు అనమాట. వీని పూర్తి పేరు కూడా మనకు తెలియదు, వాటి ఫోన్ అడ్రస్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళని తీసుకొస్తే మనకు వివరాలు వెళ్ళి. వెహికల్స్ 2 టూ వీలర్స్, ఒకటి 2 వీలర్ జూపిటర్ వెహికల్, టీవీఎస్ జూపిటర్ వెహికల్ అది సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కౌంటింగ్ మిషన్స్, తర్వాత వీళ్ళ సెల్ ఫోన్స్. సాంఘిక